అందిస్తారు. ఇందిరా ప్రియదర్శిని మార్కెట్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఎవరైతే కూరగాయలు ఆకుకూరలు కొనేందుకు వస్తున్న జనం కోసం ప్రత్యేకంగా నియంత్రణ రేఖలను నగరపాలక సంస్థ అధికారులు ఏర్పాటు చేశారు. అయితే మార్కెట్ బయట నుంచి జనం మూడడుగుల దూరంలో ఈ నియంత్రణ రేఖల్లోనే నడుచుకుంటూ మార్కెట్ లోపలికి వెళ్తున్నారు. కానీ లోపలికి వెళ్ళిన వెంటనే గుంపులు గుంపులుగా కలిసిపోయి కూరగాయలను కొనుగోలు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఎవరైతే గుంపులుగా జనం నడిచి వెళ్ళకూడదు, 10 మంది గుంపులుగా నడిస్తే మాత్రం ఎవరికైనా ఒక్కరికి కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నా సరే వెంటనే అది వ్యాపించే అవకాశం ఉందని ఇప్పటికే ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం కల్పించే ప్రయత్నం కూడా చేస్తుంది. అయినా అది ఏమాత్రం ప్రజలు పాటించడం లేదు, పూర్తిగా వాటిని బేఖాతరు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇందిరా ప్రియదర్శిని మార్కెట్ బయట సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, అలాగే నగరపాలక సంస్థ సంబంధించిన సిబ్బంది పూర్తి స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించి మరీ ఈ నియంత్రణ రేఖల మధ్యలోనే నడుచుకుంటూ వెళ్ళాలి, వ్యక్తికి వ్యక్తికి మధ్య 3 అడుగుల దూరం ఖచ్చితంగా ఉండాలని వారు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా మాస్కులు ధరించాలి, ఒకవేళ మాస్క్ లేకుంటే ఖర్చీపులైనా ముక్కుకు నోటికి మధ్య కట్టుకుని మరీ మార్కెట్ లోపలికి అనుమతిస్తున్నారు. ఒకవేళ రెండూ లేకుంటే మాత్రం బయటకు పంపించేస్తున్నారు. ఇలాంటి అవగాహన కల్పిస్తున్నా సరే జనంలో పూర్తి స్థాయిలో చైతన్యం రావడం లేదు, వారిలో పూర్తిగా అవగాహన మందగిలుతుందని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటలీ స్పెయిన్ లాంటి దేశాలలో పెద్ద ఎత్తున ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందడమే కాకుండా 100లాది మంది చనిపోతున్నారని కేంద్ర ప్రభుత్వమే సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితి భారతదేశంలో రాకూడదని ఆయన కోరుకున్నారు కూడా. అందుకనే రెండు చేతులు జోడించి మరీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్వీయ నిర్బంధం, సామాజిక దూరం ఖచ్చితంగా పాటించాలని ఆయన కోరుకున్నారు కూడా. అయినా ప్రజల్లో మాత్రం పూర్తి స్థాయిలో ఈ అవగాహన అనేది రాకపోవడమే ఇందుకు కారణమా, లేకుంటే జనం కావాలనే ఈ విధంగా చేస్తున్నారని మాత్రం ప్రస్తుతం ఒక ఆశ్చర్యానికి దారితీస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా జనం ఈ ఏదైతే స్వీయ నియంత్రణ అనేది ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది, ఇళ్ల వద్దే ప్రతి ఒక్కరు కూడా ఉండాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిన్నటికి నిన్న ఒక జీవో కూడా పాస్ చేసింది. తెల్లవారుజామున 6 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు నిత్యావసర వస్తువులు, ఆకుకూరలు, కూరగాయలు కొనే అవకాశం కల్పించింది. ఇందిరా ప్రియదర్శిని మార్కెటే కాదు, ప్రత్యేకంగా రైతు బజార్తో పాటు మిగిలిన 7 ప్రాంతాల్లో ఈ మార్కెట్లను ఏర్పాటు చేశారు. నిన్నటికి నిన్న ఇదే విషయాన్ని నగరపాలక సంస్థ అధికారులు ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. అందులో నెహ్రూ మున్సిపల్ స్కూల్ కావచ్చు, అలాగే డిబిఆర్ ఆసుపత్రి సమీపంలో ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, బైరాగపట్టెలో ఉన్న రామానాయుడు కళ్యాణ మండపం, రామానాయుడు స్కూల్తో పాటు ఎంజీఎం స్కూల్ దగ్గర కూడా ప్రత్యేకంగా ఈ మార్కెట్లు ఏర్పాటు చేశారు. అలాగే పద్మావతిపురం దగ్గర ఉన్న పద్మావతి కళ్యాణ మండపాల వద్ద ప్రత్యేకంగా మార్కెట్, అలాగే హరేరామ్ హరేకృష్ణ గ్రౌండ్స్లో కూడా ఈ మార్కెట్లను కొనసాగిస్తున్నారు. కానీ జనం పూర్తి స్థాయిలో ఆ ప్రాంతాలకు వెళ్ళడం లేదు, కేవలం 2 ప్రాంతాలు. ఇందిరా ప్రియదర్శిని మార్కెట్, రైతు బజార్లో మాత్రమే జనం ఎక్కువగా కనబడుతున్నారు. తెల్లవారుజామున 6 గంటల నుంచి కిక్కిరిసి మార్కెట్లో పూర్తి స్థాయిలో కనబడుతున్నారు. కానీ పర్యవేక్షణ లోపం అనేది ఇక్కడ కొట్టొచ్చినట్టు కనబడుతోంది. బయట వరకు, మార్కెట్ బయట వరకు మాత్రమే నగరపాలక సంస్థ అధికారులు ప్రజల మధ్య ఈ నియంత్రణ రేఖలో దూరాన్ని పెంచగలుగుతున్నారు. కానీ మార్కెట్ లోపలికి వెళ్ళిన వెంటనే మాత్రం వారు గుంపులు గుంపులుగా గుమిగుడి కనిపిస్తున్నారు. కాబట్టి ఏమాత్రం ఇది ఫలితాన్ని ఇవ్వదనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటికైనా సరే నగరపాలక సంస్థ అధికారులు మార్కెట్ లోపల పర్యవేక్షణ పూర్తి స్థాయిలో కొనసాగించాలి, వ్యక్తికి వ్యక్తికి మధ్య సామాజిక దూరాన్ని పూర్తిగా పాటించాలని ప్రజలకు అవగాహన కల్పిస్తే తప్ప ఈ పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే అవకాశం ఏమాత్రం లేదు. ఎందుకంటే నగర ప్రజలు ఇప్పటికే అసలు కూరగాయలు ఆకుకూరలు ఉంటాయా లేదన్న ఒక అనుమానంతో పెద్ద ఎత్తున మార్కెట్లోకి చేరుకుంటున్నారు. అందులో రైతులు ఎక్కువగా ఉండే ఇదే ఇందిరా ప్రియదర్శిని మార్కెట్కు పెద్ద ఎత్తున వస్తున్నారని చెప్పచ్చు. అయితే మార్కెట్ లోపల కూడా చాలామంది ఈ కూరగాయలను ఆకుకూరలను విక్రయిస్తున్న వారు మాస్కులు కావచ్చు, ఖర్చీఫ్లు కట్టలేదు. అసలు పూర్తిగా వాటిని అలాంటి జాగ్రత్తలు పూర్తిగా పాటించకపోవడం కూడా ఒక రకంగా సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే నగరపాలక సంస్థ అధికారులు వీటి మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించాల్సిన అవసరం కనబడుతుంది. కెమెరా పర్సన్ వాసుతో జగదీష్ టీవీ 5.